హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫిరించి ఈరోజు మనం చుక్కకూరతో పచ్చడి తయారు చేసుకుందామండి ఎప్పుడు చుక్కకూరతో పప్పు చుక్కకూర కర్రీ ఇలా తయారు చేసుకుంటాం కదా ఒకసారి కొంచెం డిఫరెంట్గా పచ్చడి తయారు చేసుకుందామండి అలాగే చుక్కకూర మూడు కట్టలు తీసుకున్నానండి కారానికి సరిపడగా ఎండిమిరపకాయలు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కొంచెం అండి ముందుగా స్టవ్ వంటించుకుని పల్లీలు కొంచెం యాడ్ చేసుకుందాం పల్లీలు మిరపకాయలు రెండు డ్రై ప్యాన్లో యాడ్ చేసేసుకుని మనం కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ కొంచెం వేసి కొంచెం జీలకర్ర అలాగే చుక్కకూర చుక్కకూర బాగా మగ్గాలండి ఇది కాడలతో సహా వేసేసుకోవచ్చండి చుక్కకూర బాగుంటుంది ఆకుకూరలు అయితే చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేయండి చుక్కకూరతో ఇలా అయిన తర్వాత మనం ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మనం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో పల్లీలు మిరపకాయలు కొంచెం వీలైనంత ఫైన్గా దీన్ని పొడి చేసేసుకుందామండి అండి ఇలా అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు పోపు చేసుకుందాం అండి ఒక చిన్న దాకా పెట్టుకుని అందులోనూ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకుని ఇవి బాగా వేగాలండి తర్వాత చుక్కకూర ఇందులో వేసుకుని కొంచెం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఈ పొడి అలాగే పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుందామండి ఇలా ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యితో విధి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి And thanks for watching my videos.